గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇంతకుముందు అచ్చులను గుర్తు చేసుకుందాం కదా. అందులో ఆ నుండి అమ్మ వరకు అచ్చులు ఉంటాయని చెప్పుకున్నాం. అవి నేర్చుకోవడం జరిగింది, రాసుకోవడం జరిగింది. అదేవిధంగా అనులలో క ఖ గ ల న చ చ జ జ ఇది మనం ఇంతకుముందు ఏమేమో ఇక్కడ నేర్చుకున్నాం. ఈరోజు చ ఛ జ జ నేర్చుకున్నాం. చూడండి సరే, చక చక బడికి పోదాం, చక్కగా చదువు చదువుదాం, చల్ చల్ గుర్ర ఆడుదాం, చందములెన్నో నేర్చుకుందాం, జనగణమన ఎని పాడుదాం, జనతమెప్పును పొందుదాం, జారిన ముందుకు సాగుదాం, విఘ్నతతోటి మెలుగుదాం, విజ్ఞానమూర్తులుగా ఎదుగుదాం. మరొక చెప్పుకుందాం, చక్కచక్క బడికి పోదాం, చక్కగా చదువు చదువుదాం, చల్ చల్ గుర్రం ఆడుదాం, చందములెన్నో నేర్చుకుందాం, జనగణమన ఎని పాడుదాం, జనతమెప్పును పొందుదాం, జారిన ముందుకు సాగుదాం, విఘ్నతతోటి మెలుగుదాం, విజ్ఞానమూర్తులుగా ఎదుగుదాం. చూడండి, చక్కచక్క బడికి పోదాం, చక్కచక్క నడుచుకుంటూ బడికి పోదాం, స్కూల్కి వెళ్దాం, చక్కగా చదువు చదువుదాం, చక్కగా సార్ గురువు చెప్పిన చదవండి చదువుకుందాం, మనం చక్కగా చదువుకుందాం, చల్ చల్ గుర్రం ఆడుదాం. మనము మనకు ఆడలకు గేమ్స్ పీరియడ్ తెలియడం, అందులో మనము చల్ చల్ గుర్రం అంటూ ఆడుకుందాం, చందములెన్నో నేర్చుకుందాం, రకరకాల విషయాలు నేర్చుకుందాం, రకరకాల చందములన్నీ నేర్చుకుందాం, జనగణమణి అని పాడుదాం, తొద్దుల పేర్లు జనగణమణి అని పాడుదాం, జనతం చెప్పుకును అంటే మన ఊరిలు మన స్కూళ్ళు ప్రజల యొక్క మెప్పును, ప్రజల యొక్క ప్రోత్సాహాన్ని, ప్రజల యొక్క మెప్పు అంటే ఏమిటో మంచిగా ఉంటుంది, వెరుగుంటుంది కదా, ఆ విధంగా పొందుదాం, దారిన ముందుకు సాగుదాం, ముందు ముందుకి సాగుదాం, విఘ్నతోటి మెలుగుదాం, తెలివితేటతోటి మెలుగుదాం అంటే తెలివితేటతోటి మనం జీవిద్దాం, విజ్ఞానమూర్తులుగా ఎదుగుదాం, తెలివైన వ్యక్తులుగా మనం ఎదుగుదాం అంటే తెలివైన వ్యక్తులుగా అభివృద్ధి చెందుదాం, ఎదుగుదాం. చూడండి మరొకసారి, చక్క చక్క బడికి పోదాం, చక్కగా చదువు చదువుదాం, చల్ చల్ గుర్రం ఆడుదాం, చందములెన్నో నేర్చుకుందాం, జనగణమనాన్ని పాడుదాం, జనతమెప్పును పొందుదాం, దారిల ముందుకు సాగుదాం, విఘ్నతతోటి మెలుగుదాం, విజ్ఞానమూర్తులుగా ఎదుగుదాం. ఉంది కదా, ఇందులో చ ఇక్కడ ఇక్కడ చ చ చ కదా, ఇక్కడ చ చ నెక్స్ట్ చ చ చ చ యో కదా, ఇక్కడ వచ్చిందా. నెక్స్ట్ మన ఇక్కడ ఇక్కడ జ జ కదా, ఇంక ఇక్కడ నువ్వు జ జ నెక్స్ట్ జా తర్వాత జ గుర్తు జా జ జ జ జ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇంకా కదా, ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇప్పుడు మనం గేమ్ ఏమి ఉన్నాయి, ఛ ఛ జ ఝ కదా, వీటి గురించి మనము నేర్చుకుందాం. వీటితో ఈ అక్షరంతో ఏ పద్యం రాస్తాయి, ఈ అక్షరంతో ఏ పద్యాలు రాయవచ్చు, ఈ అక్షరంతో ఏ పద్యం రాయవచ్చు, ఈ అక్షరంతో ఏ పద్యాలని రాయవచ్చు. ఇక్కడ మన ఝాతో ఏ పద్యం నేర్చుకుందాం. తర్వాత ఇందులో ఒకటి గమనించాలి ఇక్కడ మనకు, ఇక్కడ ఇది జా జాతీయ కవిత్వం మనకు ఇక్కడ
ఇని కదా. ఇక సార్ మన ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇక్కడ ఇని అవుతుందా, ఇక్కడ ఇని అవుతుందా, దీని తర్వాత ఇని వస్తుంది, ఇంతలు కూడా ఏ పద్యాలు వస్తాయి చూడండి ఇక్కడ. ఇది ఇని, ఈ విధంగా మనము ఈ అక్షరతో పద్యాలను నేర్చుకుందాం. తర్వాత రేపు రేపటి క్లాసులో ఈ అక్షరతో వచ్చే పద్యాన్ని చదువుదాం, రాద్దాం. థ్యాంక్ యూ. మీరు ఇది ఒకసారి రాయండి. ఇంతకుముందు చెప్పినటువంటి అందులో కాతో వచ్చే పదాలు, గాతో వచ్చే పదాలు రాయండి. థ్యాంక్ యూ.